डियर स्टूडेंट्स ईरोजु नालगो रोजु मन वास्तव संख्यल दांट्लो अंशाल चर्चिंचुकुंटू वस्तू उन्नाम दानिकि संबंधिंचिनटुवंटि चाला विषयालु मनं नेर्चुकुन्नाम ई नालगो रोजुलो मनं ई रोजु मनं ముందుగా నేర్చుకున్నటువంటి సంఖ్యాపరమైనటువంటి విషయాల్లో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు నెక్స్ట్ అండి అకర్ణీయ సంఖ్యలు ఈ నాలుగు విషయాల గురించి మనం నేర్చుకుందాం ప్రథమం అంటే ఇవి నాలుగు కలిపి ఒకే కుటుంబంగా ఎందుకు రాశాము సహజ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలుగా చేసి రాయవచ్చు పూర్ణాంకాలన్నీ అకర్ణీయ సంఖ్యలుగా రాయవచ్చు పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలుగా రాయవచ్చు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ వీటిని అనటమనక అకర్ణీయ సంఖ్యలు మరొక సంఖ్యలు మనం తర్వాత చర్చించుకుందాం అవే కర్ణీయ సంఖ్యలుగా చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం కర్ణీయ సంఖ్యలు అంటే అంతము కాని ఆవర్తనము కానిటువంటి దశాంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలుగా అన్నాం ఉదాహరణకి మనం 2 యొక్క వర్గము 3 దశాంశ స్థానాల వరకు అనుకున్నాం అది ఎంతవరకే కనుక్కుంటూ వెళ్ళచ్చు అలాగే √5 యొక్క వర్గమూలాన్ని 5 యొక్క వర్గమూలాన్ని కూడా 3 దశాంశ స్థానం వరకు కనుక్కున్నాము ఇంకా మనం ఏమనగా తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఇటువంటి చెప్పాను 01001 3.01 001 301 401 అంటే సో అని రాసుకుంటే వెళ్ళచ్చు ఇది కూడా అంతము కానీ ఆవర్తనము కానిటువంటి దశాంశం కాబట్టి వీటన్నిటికీ ఒక ప్రత్యేక పేరు ఉంది అంటే వీటిని ఈ సంఖ్యల్ని మనం భిన్న రూపంలో రాయలేము కాబట్టి వీటికి ఒక పేరేంటది కర్ణీయ సంఖ్యలు ఇప్పుడు మనం ఏమంటామంటే ఈ అకర్ణీయ సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలు ఈ మొత్తం కుటుంబాన్ని మనంగా ఇప్పుడు చాప్టర్ పేరు ఉన్నటువంటి సంఖ్య ఏంటది వాస్తవ సంఖ్యలు కాబట్టి వాస్తవ సంఖ్యలు అనేటువంటిది ఒక పెద్ద కుటుంబం దాంట్లో ఏముంటాయి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలతో పాటుగా కర్ణీయ సంఖ్యలు అనేటువంటి ఒక ప్రత్యేక భాగం అది మనం విడిగా చెప్పుకున్నాం అవన్నీ కలిపి ఈ మొత్తం కుటుంబాన్ని వాస్తవ సంఖ్యలుగా చెప్పాం ఇప్పుడు స్టూడెంట్స్ మనం నేర్చుకోబోయేటువంటి అసలు విషయం ఏంటంటే మనం ముందు క్లాసులో ఫస్ట్ క్లాసులో మనం ఏమని నేర్చుకున్నాం ఏవైనా 2 వాస్తవ సంఖ్యల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయడం 3 అకర్ణీయ సంఖ్యలు ఉంచటం అనేటువంటి లెక్కలు చాలా చేశాం ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం వాటి మధ్య కర్ణీయ సంఖ్యలు ఎలా రాయాలి కర్ణీయ సంఖ్యలు ఎలా రాస్తామో నేర్చుకుంటాం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం చెప్పండి ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకుని వాటి మధ్య అకర్ణీయ సంఖ్యలు రాయడం అనేది నేర్చుకున్నాం ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటిది 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటాం వాటి మధ్య కర్ణీయ సంఖ్యలు ఎలా రాయాలి అంటే అంతము కాని ఆవర్తనం కానిటువంటి దశాంశాలు ఏవైతే ఉంటాయో అవి 3 రాయమంటాడు 4 రాయమంటాడు అవి ఎలా రాస్తాం ఉదాహరణకు 1 రాద్దాం అంటే దీనికి ఒక చిన్న నిర్వచనం ఉంది ఏంటంటే 3 మరియు 4ల మధ్య కర్ణీయ సంఖ్య అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ 2 సంఖ్యల యొక్క వర్గమూలంగా తీసుకుంటాం 2 సంఖ్యల లబ్ధం యొక్క వర్గమూలంగా చెప్తాం అన్నమాట 3 × √12 అంటే మనం 12ని నిన్న చేసిన చూసినట్టు భాగాహార పద్ధతిలో అలా చేసి కనుక్కున్నట్లయితే ఆ విలువ 3కి 4 మధ్యవే వస్తుంది 3 పాయింట్ సంథింగ్ వస్తుంది అలాగా √12 అనేటువంటిది 3 మరియు 4 మధ్య మాత్రమే ఉంటుంది కాబట్టి √12 అనేటువంటిది ఒక కర్ణీయ సంఖ్య
కాలనీ సంఖ్య వచ్చేసింది అంటే 3 కి 4 కి మధ్య ఒక కాలనీ సంఖ్య అనుకుందాం మరి ఈ రెండు మధ్య ఒక కాలనీ సంఖ్య కనుక్కోవాలంటే 3 కి 12 కి మధ్య ఇంకొక కాలనీ సంఖ్య కనుక్కోవాలి అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ 3 మరియు రూట్ 12 ల మధ్య కరణీయ సంఖ్య ఎట్లాస్తుంది చెప్పండి కరణీయ సంఖ్య అంటే ఏం చేస్తాం రూట్ ఆఫ్ ఈ రెండు సంఖ్యల అర్థం రాయాలి అంటే 3 ఇంటూ రూట్ 12 అంటే రూట్ ఆఫ్ 3 రూట్ 12 ఈ సరే దీని విలువ మనం చేసుకున్నట్లయితే వస్తుంది కానీ మొత్తంగా ఇది ఏం ఏం తెలియజేస్తుంది అంటే ఈ విలువ వీటి మధ్య ఉన్నటువంటి ఒక కరణీయ సంఖ్యగా చెప్పవచ్చు ఓకే స్టూడెంట్స్ అర్థమైంది లేదు ఇది రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నట్లయితే వాటి మధ్య కర్ణీయ సంఖ్య రాయడం అనేది ఈ విధంగా చేస్తాము ఓకే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇప్పుడు నేను 3 మరియు 4 మధ్య తీసుకున్నాం కదా ఇప్పుడు మరొక రెండు సంఖ్యలు తీసుకుందాం అవి మనకు తెలిసినటువంటి ఏదో ఒకటి చెప్పండి 1 మరియు 2 ల మధ్య 1 మరియు 2 ల మధ్య ఒక కర్ణీయ సంఖ్యను రాయమన్నాడు అనుకోండి అది ఎంతో చెప్పండి ఈ రెండు మధ్య 1 మరియు 2 ల మధ్య కర్ణీయ సంఖ్య కర్ణీయ సంఖ్య ఎలా రాసం చెప్పండి రూట్ ఆఫ్ ఈ రెండు సంఖ్యల లబ్ధం రాయాలి ఏవి రెండు అకర్ణీయ సంఖ్యలు ఇస్తే వాటి మధ్య లబ్ధం రాయాలి రూట్ 3 చూడండి రూట్ 3 మనం అబ్జర్వ్ చేసినట్లయితే సరే 1 అనేది సంఖ్య 2 అనేది సంఖ్య రూట్ 3 విలువ మనం వర్గమూలం చేస్తే ఎంత వస్తుంది అంటే 1.732 వస్తుంది 1.732 3 2 సో ఆన్ వస్తూ ఉంటుంది మరి చూడండి మధ్యలో ఉందా లేదా 1.732 అంటే 1.7 అంటే మధ్యలో కాబట్టి మనం ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి మధ్య అకర్ణీయ సంఖ్య రాయమన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి స్టూడెంట్స్ రూట్ ఆఫ్ ఆ రెండు సంఖ్యల లబ్ధము అప్పుడు రూట్ 3 సరే మనకి తెలిసిన సంఖ్య కాబట్టి దాని యొక్క వర్గమూలం మనకు తెలుసు కాబట్టి ఈ విధంగా రాశాము మరి అదే భిన్న రూపంలో ఉన్నటువంటి కర్ణీయ సంఖ్యలు ఉంటాయి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి మరి వాటి మధ్య కర్ణీయ సంఖ్యలు ఎలా రాయాలి భిన్న రూపం ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ నేను ఇప్పుడు రెండు భిన్నాలు తీసుకుంటాను వాటి మధ్య కర్ణీయ సంఖ్యలు ఎలా రాద్దాం ఉదాహరణ చూడండి 1/5 మరియు 2/7 ల మధ్య ఇన్ని రాయమంటాం రెండు రెండు కర్ణీయ సంఖ్యలు రాయమంటాం రెండు కర్ణీయ సంఖ్యలు రాయము అన్నాడు ఏం చేస్తుంది చెప్పండి స్టూడెంట్స్ ఈ రెండు మధ్య రెండు కర్ణీయ సంఖ్యలు రాయమన్నాడు ఏం చేస్తాము మరి 1/5 అంటే దాని విలువ ఎంత అంటే దశాంశ రూపంగా చేసి రాసుకోవాలి ఒకటిని 5తో భాగాహారం చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 0.2గా వస్తుంది అలాగే 2/7 తీసుకుంటాం ఇది చాలా అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్ వీటి మధ్య కర్ణీయ సంఖ్యలు రాయగలిగితే మిగతా అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి 2/7 అంటే 2ని 7తో భాగాహారం చేస్తే మనకి ఎంత వస్తుంది తీసినట్లయితే 0. ఇక్కడ 0 పెడతాం 7 × 14 = 6 మళ్ళీ పాయింట్ పెట్టే 0 7 × 8 = 6 సో ఆన్ అలా చేసుకుంటూ పోయినట్లయితే దాదాపుగా ఇది ఎంత సమానం వస్తుందంటే ఇది 0.2854 ఎంత వస్తుంది అంటే మనం అట్లా చేసుకుంటూ వెళ్ళినట్లయితే దీని యొక్క విలువ ఈ విధంగా వస్తుంది అంటే ఏంటి అర్థం 6 దశాంశాలు ఆవర్తనం అవుతున్నాయి 6 దశాంశాలు ఆవర్తనం అవుతున్నాయి అంటే ఇది కూడా మనం ఫస్ట్ మొదటి రోజున ఈ యొక్క బాగా అకర్ణీయ సంఖ్యల్ని మనం దశాంశ రూపంలో మార్చుకున్నప్పుడు చేసాం భాగాహారం అట్లా చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది
అంటే ఇక్కడ 0.2 ఇక్కడ కూడా 0.2 ఏ ఉంది మరి వీటి మధ్య రెండు కరణీయ సంఖ్యలు ఎలా రాయాలి చూడండి స్టూడెంట్స్ ఒకసారి 0.2 నెక్స్ట్ ఏటి మధ్య రాయాలి మరియు 0.2 మరియు ఇప్పుడు ఎంత వచ్చింది దశాంశ రూపం 0.285714 285714 ఇట్లా సో ఆన్ వస్తుంది కదా ఈ రెండింటి మధ్య రాయాలి 0.2 అన్న 0.20 అన్న ఒకటే ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మొదటి దశాంశం రెండింటిలో సమానం కాబట్టి నెక్స్ట్ దశాంశానికి వెళ్ళాలి మనం ఇక్కడ 0 ఉంది ఇక్కడ 8 ఉంది 0కి 8కి మధ్య ఎన్ని అంకెలు ఉంటాయి 1 2 3 4 5 6 7 అన్ని సంఖ్యలు ఉన్నాయి కాబట్టి వీటి మధ్య సంఖ్య ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 0.2 ఏదో తీసుకోండి 2 4 తీసుకున్నాం అనుకోండి 0 4 రాయండి నెక్స్ట్ 2 0లు 4 రాయండి 3 0లు 4 రాయండి 4 0లు 4 రాయండి ఇది ఒక కరణీయ సంఖ్య నెక్స్ట్ స్టూడెంట్స్ ఇంకోటి తీసుకోండి 0.2 అంటే రెండింటిలో ఉమ్మడిగా ఉన్న దశాంశ భాగం తప్పించి మిగతాయి నెక్స్ట్ వాటికి వెళ్ళాలి ఇప్పుడు మనకి 0కి 8 మధ్య 4ని తీసుకున్నాం ఇప్పుడు ఈసారి 7 తీసుకున్నాం అనుకోండి స్టార్ట్ చేయండి స్టూడెంట్స్ 07 007 307 407 సో ఆన్ అంటే వీటి మధ్య కరణీయ సంఖ్యలు అంటే ఇలా రాసుకోవచ్చు ఎన్ని రాయొచ్చు అంటే అనంతం కూడా రాసుకోవచ్చు రాయొచ్చు ఇది దశాంశ రూపంలో ఉన్నటువంటి రెండు దశాంశాల మధ్య ఉన్నటువంటి కరణీయ సంఖ్యలు రాయమంటే ఇలా రాసుకోవాలి ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో 1.2 ఎక్సర్సైజ్లో 1.2 ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 14లో ఒక లెక్క ఉన్నది అక్కడ ఏమని అడిగాడంటే 0.7 మరియు 0.77 ల మధ్య రెండు కరణీయ సంఖ్యలు కనుగొనండి అన్నాడు వీటి మధ్య రెండు కరణీయ సంఖ్యలు రాయమన్నాడు చెప్పండి స్టూడెంట్స్ 0.7 మరియు 0.77 ల మధ్య రెండు కరణీయ సంఖ్యలు ఏమవుతుంది చెప్పండి మనం ఏం చెప్పాం మీకు పాయింట్ తర్వాత రెండింటిలో ఉమ్మడిగా ఉన్న దశాంశ భాగం ఎంత 7 రెండింటిలో కూడా మొట్టమొదటి దశాంశం ఇక్కడ 7 ఇక్కడ 7 కాబట్టి 0.7 దాని తర్వాత దశాంశం ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు మనం 0 రాసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన దశాంశం ఏంటి 0.77 వీటి మధ్య దశాంశాలు చెప్పండి 0.71 0.72 73 74 75 76 77 అనేది నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 0. ఉమ్మడిగా ఉన్నటువంటి దశాంశ భాగం ఏదంతా అది రాయాల్సిందే దీని తర్వాత దశాంశం ఏం చెప్పండి 0 తర్వాత 1 తీసుకున్నాం అనుకోండి ఫైన్ 1 ఇప్పుడు నేను చెప్పాను నేను 01 అదే నెంబర్ స్టార్ట్ చేయండి 001 301 401 సో ఎట్లా రాసుకుంటే వెళ్తాం కాబట్టి ఇది వీటి మధ్య ఉన్నటువంటి ఒక కరణీయ సంఖ్య ఇంకోటి చెప్పండి 0. నేను ఏం చేస్తున్నాను 4 తీసుకున్నాను 4 తీసుకున్నప్పుడు ఏం చెప్పాను నేను 0 ఫస్ట్ 0 రాసి 4 2 జీరోస్ రాసి 4 3 జీరోస్ రాసి 4 ఇది వీటి మధ్య ఉన్నటువంటి రెండు కరణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మనం రెండు రాసి మనకి చాలా రాయవచ్చు అలాగా ఇది తీసుకుని రాసుకున్నట్లయితే 3 తీసుకున్నాం అనుకోండి 7 3 0 3 0 3 ఏ రాయాల్సిన లేదు వేరే ఏ నెంబర్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు నేను రాస్తాను అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.73 రాశాక నేను ఇక్కడ ఏం స్టార్ట్ చేస్తాను 01 001 3 0 1 అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అదే నెంబర్ రాయాల్సి ఉంది వేరే నెంబర్లు ఏవైనా రాసుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ ఇది
मन की करणीय संख्यल मध्य रेंडु अकरणीय संख्यल मध्य करणीय संख्यल रायडम रेंडु करणीय संख्यल मध्य कूडा करणीय संख्यल रायडम अनेदी मीरु तन प्राक्टिस मन की अभ्यास में उन्नटुवंटि एक्सेल बुक चूसुकुन्नट्लयिते वीटि मध्य पूर्ति अवगाहन अवुतुंदि ओके स्टूडेंट्स नेक्स्ट స్టూడెంట్స్ నెక్స్ట్ మనం చెప్పుకోయేటువంటి అంశాన్ని కంటే ముందుగా మనకు ఒక చిన్న విషయం తెలియాలి ఇదేం స్టూడెంట్స్ ఇది దీని ఏదో ఏబిసి అనుకుందాం ఏ త్రిభుజం చెప్పండి ఇది లంబకోణ త్రిభుజం ఏ త్రిభుజం ఇది లంబకోణ త్రిభుజం నేను ఈ చెప్పబోయేటువంటి లెక్కకు సంబంధించి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది ఒక యూనిట్ అంటున్నాను యూనిట్ అంటే ఎంత ఎన్నో కొన్ని సెంటీమీటర్లు ఇప్పుడు ఒక 5 సెంటీమీటర్లు తీసుకున్నాం అనుకోండి ఒక 5 సెంటీమీటర్లని ఒక యూనిట్గా అనుకుంటున్నాం కాబట్టి ఒక యూనిట్ అనుకుందాం ఇది కూడా ఒక యూనిట్ అనుకుందాం అనుకుందాం ఒకసారి అన్నప్పుడు ఈ లంబ కోణానికి ఎదురుగా ఉండే దాన్ని దీన్ని ఏమంటాము కర్ణము దీన్ని ఏమంటాము కర్ణము లంబ కోణ త్రిభుజంలో అతిపెద్ద భుజం ఏంటంటే కర్ణము అయితే లంబకోణ త్రిభుజం గీసినమట్నే మనకు ఒక శాస్త్రవేత్త ఒక గణిత శాస్త్రవేత్త గుర్తురావాలి ఆయనే పైథాగరస్ ఎవరైనా పైథాగరస్ ఈయన గుర్తురావాలి ఏమన్నాడు ఈయన ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్పాడు ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్పేసి పైథాగరస్ అన్నాడు కాబట్టి మనం ఆ విధంగా ఏమని రాయొచ్చు కర్ణం మీది వర్గము అంటే బీసీ స్క్వేర్ వర్గం ఉన్నాడు కాబట్టి స్క్వేర్ రాయాలి బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగతా రెండు భుజాల వర్గాల మొత్తము దీని యొక్క ఏబి యొక్క వర్గం అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ యొక్క వర్గం అంటే ఏసీ స్క్వేర్ ఇలా సమానం అవుతుంది అని చెప్పేసి పైథాగరస్ చెప్పాడు దాన్నే పైథాగరస్ సిద్ధాంతము అంటాం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది ఒక లంబకోణ త్రిభుజములో కర్ణము మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుందని తెలియజేస్తుంది ఓకే స్టూడెంట్స్ ఇది మనం నెక్స్ట్ చెప్పుకోయేటువంటి అంశానికి ప్రతిసారి కూడా లంబకోణ త్రిభుజం గీయడము పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించడం చేస్తాం చేసే ముందుగా నేను ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను చూడండి స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక యూనిట్గా తీసుకున్నాను ఇది ఒక యూనిట్గా తీసుకున్నాను అప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ ఏమని రాస్తుంది చెప్పండి బీసీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు ఇక్కడ చెప్పండి స్టూడెంట్స్ బీసీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు ఏబి అంటే ఎంత అన్నాను వన్ అన్నాను అంటే వన్ స్క్వేర్ ఏసీ అంటే ఎంత తీసుకున్నాను వన్ వన్ స్క్వేర్ ఎంతైంది చెప్పండి బీసీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ టూ మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ స్క్వేర్ తీసినప్పుడు అటు ఏమైనా అవుతుంది అంటే రూట్ వస్తుంది రూట్ టూ కాబట్టి బీసీ ఎంత అయింది ఇది రూట్ టూ ఈ అంశం మనం నెక్స్ట్ చెప్పబోయేటువంటి లెక్కలో తరచుగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మరొకసారి స్టూడెంట్స్ ఇప్పుడు లంబకోణ త్రిభుజంలో ఏం చేశాను నేను ఈ రెండు భుజాల్ని ఒక్కొక్క యూనిట్గా తీసుకున్నాను యూనిట్ అంటే అది ఎన్ని సెంటీమీటర్లు తీసుకోవచ్చు ఒక అడుగు అనుకోవచ్చు ఇదొక అడుగు ఇదొక అడుగు అట్లా మనిస్తాం ఆ అడుగు సెంటీమీటర్లు అనుకోండి ఏమంటున్నాయని ఒక యూనిట్ ఆ యూనిట్ అంటే సెంటీమీటర్లు కావచ్చు అడుగులు కావచ్చు గజాలు కావచ్చు అట్లా కావచ్చు అలా అప్పుడు మనకి కర్ణం యొక్క వర్గం ఈజ్ ఈక్వల్ టు మిగతా రెండు భుజాల వర్గాలు మొత్తం సమానం కాబట్టి ఇప్పుడు మనకి స్క్వేర్ తీసేసినట్లయితే ఆ చెప్పు విలువకి ఏమవుతుంది రూట్ వస్తుంది ఇది పైథాగరస్ సిద్ధాంతం ఓకే స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనం ఇంతకుముందు అకర్ణీయ సంఖ్యలు సంఖ్యా రకమైన సూచించడం ఆ తర్వాత మొన్న మనం సంఖ్యా రకమైన ఏ వెయిట్ని సూచించాము చెప్పండి స్టూడెంట్స్ నిన్న మొన్న మనం చెప్పినప్పుడు సంఖ్యా రకమైన సూచించాము అకర్ణీయ సంఖ్యల్ని అంతకుముందు దశాంశాలని సంఖ్యారకమే చూపించడం చేశాను దశాంశాలని మ్యాగ్నిఫై చేసి సంఖ్యారకమే చూపించడం చేశాను ఇప్పుడు మనం కరణీయ సంఖ్యలని సంఖ్యారకమే సూచించడం చేయబోతున్నాం కరణీయ సంఖ్యల్ని
संख्या रेखमे चूपించడం చేయబోతున్నాం ఇప్పుడు నేను ఒక చిన్న ఒక కర్ణీయ సంఖ్య తీసుకున్నాను రూట్ 2 ఇది ఒక కర్ణీయ సంఖ్య ఇప్పుడు ఈ కర్ణీయ సంఖ్యని సంఖ్యా రేఖ మీద ఎలా గుర్తిస్తాము ఇది చాలా స్టెప్ మనం ఈ పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి చేయబోతున్నాం ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక యూనిట్ తీసుకున్నాను అంటే అది ఎంత ఎన్ని సెంటీమీటర్లు అయినా కావచ్చు కాబట్టి నేను ఒక ఒక 6 సెంటీమీటర్ల ఒక యూనిట్ గా తీసుకున్నాను ఓకే స్టూడెంట్స్ ఇది 1 అలాగా అదే అంతే దూరం తోటి అలా సంఖ్యా రేఖని గుర్తిస్తాం అది ఇది 1 అయ్యింది ఇది 2 3 సో ఈ సంఖ్యా రేఖని అలా రాస్తాం ఇప్పుడు ఏం చేయాలి అంటే 1 వద్ద లంబకోణాన్ని గుర్తించాలి ఏం చేయాలి స్టూడెంట్స్ 1 వద్ద లంబకోణం అంటే 90 డిగ్రీలు గుర్తించాలి గుర్తించి ఇది మీద ఈ విధంగా లైన్ గీస్తాం అంటే ఇప్పుడు ఇది యారో మార్క్ పెట్టినట్లయితే లంబకోణం ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది స్టూడెంట్స్ ఇది 90 డిగ్రీలు 0 టు 1 ఒక యూనిట్ కదా ఇది దీన్ని ఏమన్నాను ఒక యూనిట్ గా అనుకున్నాం దీన్ని ఓ అనుకున్నాం ఇది ఏ అనుకున్నాం ఈ పాయింట్ అన్నమాట తర్వాత మనం ఏదైతే ఒక యూనిట్ గా తీసుకున్నామో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఇది ఒక యూనిట్ గా తీసుకున్నాం కదా ఒక యూనిట్ గా ఇక్కడ నుంచి కూడా ఒక యూనిట్ తోటే ఒక చాపాన్ని గుర్తించాలి గుర్తిస్తే ఇప్పుడు ఈ భాగాన్ని మనం బి అనుకున్నట్లయితే అప్పుడు ఓబిని మన స్కేల్ తోటి కలుపుతాం చూడండి స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి ఇలా కలుపుతాం ఇప్పుడు ఇది ఒక యూనిట్ గా తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక యూనిట్ గానే తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఓ ఏ బి అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం అయింది బట్ మీకు ఏమని చెప్పాను నేను ఇది కర్ణం అయింది లంబకోణానికి ఎదురుగా ఉంది కర్ణం బట్ కర్ణం మీద వరకు మిగతా రెండు భుజాల వర్గాలు మొత్తానికి సమానం అన్నప్పుడు ఇక్కడ ఓబి ఈజ్కుల్ ఏమని చెప్పండి అంటే ఓబి స్క్వేర్ రాద్దాం ఓబి స్క్వేర్ ఈజ్కుల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దట్ ఈజ్కుల్ టు 1 ప్లస్ 1 ఎంత వచ్చిందండి 2 అప్పుడు ఓబి ఈజ్కుల్ ఎంత అవుతుంది రూట్ 2 ఇది రూట్ 2 అన్నమాట ఈ ఓబి అనేది ప్రతినిధి రూట్ 2 ఓకే స్టూడెంట్స్ అర్థమైంది లేదు అలాగా అయిపోయింది నెక్స్ట్ రూట్ 2 అలాగా మనం నెక్స్ట్ రూట్ 3 కూడా గుర్తించాలని అనుకుంటున్నాం రూట్ 3 ని అనేటువంటి కర్ణీయ సంఖ్యని సంఖ్యా రేఖపైన సూచించండి అనుకుంటున్నాం అప్పుడు రూట్ 3 అన్నప్పుడు మళ్ళీ రూట్ 2 గా మనం తీసుకుంటాము మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము ఇక్కడ 90 డిగ్రీలు మళ్ళీ పెట్టుకోవాలి అయితే స్టూడెంట్స్ మనం దీన్ని మా సంఖ్యా రేఖ మీద గుర్తించాలి కాబట్టి ఈ అంశం మర్చిపోయాము ఇప్పుడు మనం ఓబి నుంచి ఏం చేయాలంటే మన ఓబి అనేది ఈ డిస్టెన్స్ ఏమైంది ఇక్కడ ఏమైంది స్టూడెంట్స్ ఓబి అనేది ఈ డిస్టెన్స్ రూట్ 2 కదా దీని నుంచి మనం ఏం చేయాలంటే ఆ సంఖ్యా రేఖ మీదకి ఇలాగా వృత్తలేఖతో గుర్తించాలి ఏదైతే ఇక్కడ సంఖ్యా రేఖ మీద గుర్తించబడిందో ఇది ఏం తెలియజేస్తుంది అంటే రూట్ 2 యొక్క విలువ సంఖ్యా రేఖ మీద గుర్తించబడి ఇక్కడ ఉంటుంది రూట్ 2 విలువ దాని అర్థం అది మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ మనం రేఖ గీస్తాము దాని మీద సమాన దూరాలతోటి అంటే దాన్ని ఏమన్నా నేను ఒక యూనిట్గా తీసుకున్నాను ఆ ఒక యూనిట్ తోటి అలాగ గుర్తు చేశాక గుర్తించాక ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద ఏం చేస్తాము ఇలాగ లంబకోణాన్ని గీస్తాం లంబకోణాన్ని గీసాక దాని మీద ఒక యూనిట్ని గుర్తింపజేస్తాం గుర్తించాక ఏం చేస్తాం మనం ఓబిని కలుపుతాం కలిపినప్పుడు ఈ దూరం అంటే ఈ వ్యాసార్థంతో ఇదే వ్యాసార్థంతో ఏం చేస్తాము అలాగ చేపరేఖ కింద గీస్తాం గీసినట్లయితే ఈ సరళరేఖని అంటే ఈ సంఖ్యా రేఖని ఎక్కడైతే ఖండించిందో పాయింట్ పిగా గుర్తిస్తాము అది రూట్ 2 యొక్క విలువగా ఉంటుంది అంటే మనం ఇక్కడ విలువలు రాసుకుంటూ పోయినట్లయితే రూట్ 2 విలువ వచ్చేస్తుంది రూట్ 2 విలువ ఎంత మనకి చెప్పండి రూట్ 2 ఈజ్బుల్ 1.414 వస్తుంది సోన్ వస్తుంది మూడు దశాంశాల వరకు చెప్పుకున్నాం తర్వాత మరి రూట్ 3 ని గుర్తించమన్నప్పుడు ఎలా చేయాలి ఇక్కడ కూడా
మళ్ళీ అగైన్ ఇంతవరకు గీశాక మళ్ళీ ఇక్కడ మనం 90 డిగ్రీని గుర్తించాలి 90 డిగ్రీని గుర్తించాలి గుర్తించి స్కేల్ తోటి ఇక్కడ మనం ఇదే విధంగా మనం చేసుకుంటూ పోవాలి ఇలాగ లంబ కోణాన్ని గీయాలి అప్పుడు ఇదంత అవుతుంది ఇక్కడ ఇది 90 డిగ్రీ ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడి నుంచి ప్రతిసారి కూడా ఈ లంబ కోణం మీద ఎప్పుడు కూడా ఒక యూనిట్ గీస్తాం ఒక యూనిట్ అంటే ఇదే కదా దూరం ఇది ఒక యూనిట్ ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కూడా ఏం చేస్తారు ఒక యూనిట్ ని ఇలా గుర్తిస్తాం ఇక్కడ దీంతో ఏం చేస్తాము స్కేల్ తో మీద ఈ రెండింటిని ఈ విధంగా కలుపుతాం ఇలా జాయిన్ చేయండి మరి ఓ బి ఇంకో లెటర్ ఇవ్వండి సి కాబట్టి ఓబీసీ అనేటువంటిది ఇప్పుడు లంబ కోణ త్రిభుజం అయింది ओबीसी అనేటువంటిది లంబకోణ త్రిభుజం అయింది మనకి की ఓబి అనేది √2 అని తెలిసింది మరి ఓసి ఇక్కడ బీసీ ఎంత ఒక యూనిట్ గా తీసుకున్నాం కదా ప్రతిసారి మనం లంబకోణం మీద ఒక యూనిట్ గా తీసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ ఓసి ఎంత అవుతుంది చెప్పండి స్టూడెంట్స్ ఓబీసీ అనేటువంటిది లంబకోణ త్రిభుజం లంబకోణ ఇది త్రిభుజం అయింది ఈ ఓబీసీ లంబకోణ త్రిభుజంలో ओसी स्क्वेर ईजल मैं पैथर सिद्धांत प्रकार कर्णमी वर्ग इध कर्णम कदा लंबकोण इध कर्णम कर्णमी वर्ग मिगता रूम भुज वर्ग मोता सामान अटे ओबी स्क्वे प्लस बीसी स्क्वे ओसी स्क्वे इज ईक्वल ओबी स्क्वे रूट रे हॉल स्क्वे प्लस बीसी स्क्वे वन स्क्वे अंत स्टूडेंट टू प्लस वन अंत 3 OC square is equal to 3 then OC is equal to root 3 OC is equal to root 3 ఇది root 3 గా తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ root 3 విలువను సంఖ్యా రేఖ మీద ఇక్కడ చూపించాలి కాబట్టి మనం ఈ వ్యాసార్థం తోటి ఈ కర్ణం ఎంత అయితే ఉందో మనం root 3 కి సంబంధించిన కర్ణము ఆ వ్యాసార్థం తోటి ఏం చేస్తాము అలాగా మనం సంఖ్యా రేఖ మీదకి అలాగా చాపాన్ని వేస్తాం ఎక్కడైతే సంఖ్యా రేఖని ఇలా ఖండించిందో అదే ఉంటుంది రూట్ 3 విలువ సంఖ్యా రేఖని సూచించడం అదే అన్నమాట అంటే అది కూడా 1 2 మధ్య ఉంటుంది మనం చేసిన వర్గమూలం కనుక్కున్నప్పుడు కూడా చూడండి 1.732 సో అని వస్తుంది కాబట్టి 1 2 మధ్య ఉంటుంది రూట్ 3 విలువ కూడా అలాగా మనం రూట్ 4 రూట్ 5 రూట్ 6 రూట్ 7 అట్లా తీసుకుంటూ పోవాలంటే ఇలా గీసుకుంటూ మనం వెళ్తూ ఉంటామే ఓకే స్టూడెంట్స్ నేను ఇక్కడ రూట్ 5 ను సంఖ్యా రేఖ మీద సూచించడం గీశాను రూట్ 5 ను సంఖ్యా రేఖపైన ఇలాగా గీయాలి చూడండి స్టూడెంట్స్ నేను ముందుగా సంఖ్యా రేఖని గీశాను దాని మీద ఫస్ట్ జీరోగా మధ్యలో జీరోగా తీసుకున్నాను ఒకటి అంటే ఈ ఒక దూరాన్ని ఒక యూనిట్ గా తీసుకుందాం రెండో యూనిట్ మూడో యూనిట్ సో ఆన్ అలా తీసుకున్నాక మీకు ఇందాక చెప్పినట్టుగానే జీరో నుంచి ఒకటి ఈ ఒక యూనిట్ని ఏం చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ లంబకోణాన్ని గీశాను ఇక్కడ లంబకోణాన్ని గీశాను అలా పైకి ఏ వద్ద లంబకోణాన్ని గీశాను తీసి దాని మీద ఏం చేసాము ఒక యూనిట్ తోటి ఇక్కడ బిందువుని గుర్తించాను ఇచ్చాక ఓబీని కలిపాను ఓబీని కలిపిన తర్వాత అప్పుడు ఏమైంది ఇక్కడ ఓఏబి అనేటువంటిది లంబకోణ త్రిభుజం అయింది అప్పుడు ఒక యూనిట్ తర్వాత ఈ కర్ణం లంబకోణం ఎదురుగా ఉంది కర్ణం కాబట్టి దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు విలువని ఇక్కడ రాసిన చూడండి కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఇది ఎట్లా రాస్తాం చెప్పండి ఓబీ ఈజ్ ఈక్వల్ టు ओबी इज ईक्वल टू रूट आफ ओबी स्क्वे इज्वल अर्थम ओबी स्क्वे इज ईक्वल टू ओबी स्क्वे इज ईक्वल टू ओए स्क्वे प्लस एबी स्क्वे देन दैट इज इक्वल टू वन वन स्क्वे प्लस वन स्क्वे అంటే 1 + 1 2 దెన్ OB is equal to స్క్వేర్ తీసినట్టు ఏమొస్తుంది రూట్ అవుతుంది అది మన రూట్ ఇక్కడ నుంచి ఏం చేశాను వృత్తలేఖన తోటి
ఇక్కడ వృత్తలేఖన తో చూడండి స్టూడెంట్స్ ఇక్కడ వృత్తలేఖన తోటి చేపలు గీశాను ఎక్కడైతే సంఖ్యా రేఖను ఖండించిందో ఆ బిందువుని పి గా గుర్తించాను ఇది రూట్ 2 ను మాత్రమే సంఖ్యా రేఖను గీయటువంటి ఇంతతో గీస్తే సరిపోతుంది మనం నేను రూట్ 5 కాబట్టి ఇది కొనసాగించాను ఈ విధంగా గీశాను మళ్ళీ తర్వాత ఏం చేశాను స్టూడెంట్స్ మళ్ళీ కోణమాని తోటి ఇక్కడ 90 డిగ్రీలు పెట్టాను 90 డిగ్రీలు గుర్తించాను స్టూడెంట్స్ 90 డిగ్రీలు గుర్తించాను 90 గుర్తించి మళ్ళీ కోణకిరణం గీసిన తర్వాత దీని మీద ఎంత తీసుకున్నా మళ్ళీ నేను ఒక యూనిట్ గుర్తించాను ఒక యూనిట్ అంటే ఇక్కడ త్రిభుజం ఏమైంది ఇది ఓబిసి ఈ పాయింట్ ని ఎల్సి అనుకున్నట్లయితే ఓబిసి అనేటువంటిది లంబకోణ త్రిభుజం మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ కర్ణము అంటే ఓసి కనుక్కోవాలి కాబట్టి ఓసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు క్రాసన్ చూడండి ఓసి ఇస్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ అర్థం చేయండి నేను చెప్పండి ఈ విలువ ఎంత మనం ముందుగా కనుక్కున్నట్టు 2 కదా ఓసి ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3 దట్ ఈక్వల్ రూట్ 3 కాబట్టి ఓసి ఏమైంది రూట్ 3 ఇప్పుడు రూట్ 3 యొక్క సంఖ్యా రేఖని పైన గుర్తించాలంటే రూట్ 3 అన్నప్పుడు మాత్రం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఈ దూరాన్ని ఎంత అయితే ఉందో అలాగ చేపల మీద తీసుకున్నట్లయితే అది సంఖ్యా రేఖని ఈ బిందువు వద్ద కనిపించింది అక్కడ క్యూ బిందువు ఏం తెలియజేస్తుందంటే రూట్ 3 యొక్క విలువని తెలియజేస్తుంది అది రూట్ 3 ని సంఖ్యా రేఖ మీద సూచించడం అంటే ఇలా చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే రూట్ 4 ని రూట్ 4 అన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఏం చెప్పండి ఈ కొనసాగింపులో మనకి ఎంతవరకు వచ్చేసింది నెక్స్ట్ ఏం చేస్తాము ఇక్కడ నేను 90 డిగ్రీని గుర్తిస్తాను ఈ యొక్క క్రమాన్ని మీరు గమనించాలి స్టూడెంట్స్ ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో సి బిందువు వద్ద ఏం చేస్తాను కోణకిరణం గీశాను ఈ కోణకిరణం మీద ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంత దూరం అని చెప్పాను ఒక యూనిట్గా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఒక యూనిట్గా అంటే మనం గతంలో ఇక్కడ ఎంత తీసుకున్నామో అంతే దాంతో ఇక్కడ బిందువు గుర్తించాను గుర్తించి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన త్రిభుజం ఏంటిది ఓసిడి ఈ బిందువు మనం డి అనుకున్నట్లయితే ఓసిడి త్రిభుజం లంబకోణ త్రిభుజం ఈ లంబకోణం ఎదురుగా ఉన్నటువంటి ఈ కర్ణం ఇప్పుడు మన కర్ణం ఓడి కనుక్కోవాలంటే ఓడి యొక్క దూరం ఎంత అయితే ఉందో అంతే దూరంతో అలాగ మనం గీసిన స్టూడెంట్స్ ఓడి 2 వచ్చింది అంటే మనకి నేను కనుక్కున్నాను చూడండి స్టూడెంట్స్ క్రాస్గా ఉంది కొంచెం ఓడి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ చెప్పండి ఈ రెండు భుజాల వర్గాల మొత్తము అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత అయింది రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 అయింది 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ 4 రూట్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత 2 కాబట్టి ఇది 2 కు సమానం అందుకని మనం ఓడి దూరం రెండు యూనిట్లు తీసుకున్నట్టు అలా గీసినట్లయితే ఖచ్చితంగా 2 వద్ద ఖండించింది అలాగే మళ్ళీ మనం రూట్ 5 ని గుర్తించాలి కాబట్టి సంఖ్యా రేఖ పైన మనం ఈ యొక్క లంబకోణ త్రిభుజంలో డి వద్ద మళ్ళీ మనం 90 డిగ్రీల కోణకిరణాన్ని గీసాం 90 డిగ్రీల కోణకిరణాన్ని గీసాం మరియు ఈ యొక్క లంబకోణం మీద మళ్ళీ ఏం చేస్తాం ఒక యూనిట్ని గుర్తించాం గుర్తించాక మనం ఓడిఈ ఈ బిందువు ఈ అనుకున్నట్లయితే ఓడి లంబకోణ త్రిభుజంలో ఇప్పుడు ఇది లంబకోణం లంబకోణ త్రిభుజంలో లంబకోణం ఎదుర్కొంటే ఎంత భుజం ఇది కర్ణం ఇది కర్ణం ఇప్పుడు మనం ఈ కర్ణం విలువ కనుక్కోవాలంటే ఏం చేస్తామని చెప్పండి స్టూడెంట్స్ ఇక్కడ చేసాను కానీ మళ్ళీ ఒకసారి మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ రాస్తాం చూడండి ఓఈ స్క్వేర్ ఓఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే ఓడి ఎంత ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ డి అంటే మనం ఒక యూనిట్ ఇస్తున్నాం 1 స్క్వేర్ ఎంత అని చెప్పండి స్టూడెంట్స్ 4 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 5 వచ్చింది కానీ మనకు ఓఈ కనుక్కోవాలి కాబట్టి ఓఈ అన్నప్పుడు ఏమవుతుంది స్క్వేర్ అయిపోతే రూట్ 5 ఇది రూట్ 5 ఇప్పుడు మనం రూట్ 5ని సంఖ్యా రేఖని సూచించాలి కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి స్టూడెంట్స్ ఈ యొక్క కర్ణం కొంత ఎంత అయితే ఉందో ఆ విలువను అలా గీసుకుంటూ వచ్చాను చూడండి స్టూడెంట్స్ అది కొన్ని 5 ఇక్కడ ఇది అంటే ఈ ఎస్ అనేటువంటి బిందువు ఇది ఎస్ లెటరు ఈ ఎస్ అనేటువంటి బిందువు ఏం తెలియజేస్తుందంటే రూట్ 5ని
సంఖ్యారేఖ మీద సూచించడం అంటే ఇలా చేయాలి, సంఖ్యారేఖ మీద సూచించాలంటే ఇలా చేయాలి. అదే ఇప్పుడు మనం రూట్ ఫైవ్ తీసుకున్నామండి, అలా కాకుండా మైనస్ రూట్ ఫైవ్ని సంఖ్యారేఖ మీద సూచించడం అనుకోండి. అంటే ఇక్కడ ఏంటి, రుణకర్ణ సంఖ్య, ఇక్కడ ఏంటిది రుణకర్ణ సంఖ్య, మైనస్ కర్ణ సంఖ్య అన్నప్పుడు మరి అటువంటి కర్ణ సంఖ్యలు సంఖ్యారేఖ మీద ఎలాగో సూచిస్తాము అంటే ఇటువైపుకి వెళ్తాము. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లంబకోణం తీసుకుంటూ ఇదే క్రమాన్ని ఇచ్చినట్లయితే ఈ బొమ్మ అంతా అటువైపుకి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక యూనిట్గా తీసుకుంటాం అన్నమాట, ఇక్కడ లంబకోణం గీస్తాం. ఈ ఇదే క్రమాన్ని మనకి తీసుకుంటూ పోయినట్లయితే ఈ బొమ్మ ఇలాగ టర్న్ అయింది, సరే అటు టర్న్ అవుతుంది. ఒక స్టూడెంట్స్, ఇది కర్ణీయ సంఖ్యల్ని మనం సంఖ్యారేఖ మీద సూచించామంటే ఇలా చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మీకు వర్క్షీట్గా పేజ్ నెంబర్ 14లో 1.2 ఎక్సర్సైజ్లో 8 ప్రాబ్లమ్ నెంబర్ 7, 8 ఈ రెండు లెక్కలు కూడా మనకి కర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖను సూచిస్తామంటే ఉన్నది, అది వర్క్షీట్గా చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, అవి వర్క్షీట్గా చేసుకోండి. ఇంకా ఎక్సర్సైజ్ మిగతా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం చెప్పినటువంటి అంశాల మీద ఉన్నాయి కాబట్టి మీరు అవన్నీ చేసినట్లయితే 1.2, 1.3, 1.1, 1.2, 1.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినట్టు మనకి ఇంతవరకు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకున్న అంశాలు మరొకసారి చెప్పండి. ఏమేమి నేర్చుకున్నాం ఫస్ట్, ఏవైనా రెండు కర్ణీయ సంఖ్యల మధ్య కర్ణీయ సంఖ్యలు రాయటం, ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య కర్ణీయ సంఖ్యలు ఎలా రాయాలో విలువల్ని అది నేర్చుకున్నాము. ఆ తర్వాత కర్ణీయ సంఖ్యల్ని సంఖ్యారేఖ మీద ఏ విధంగా గీయాలో నేర్చుకున్నాం. ఈ రెండు అంశాల మీద మనం ఈరోజు చర్చించుకున్నాం. రేపు మనం మరికొన్ని అంశాల మీద మనం రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, బాయ్.